Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై ఆర్జీవీ సినిమా వైఎస్ భారతి పాత్రలో ఎవరంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సెన్సేషనల్ సినిమాకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతూ ఉంటే రామ్ గోపాల్ వర్మ తన సినిమాతో పొలిటికల్ హీట్ను మరింత పెంచనున్నారు. ఎవరూ ఊహించని విధంగా రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపైన సినిమా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తను తీయబోతున్న సినిమా పోస్టర్ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. రామ్ గోపాల్ వర్మ తాజా పోస్టుతో ఏపీ రాజకీయ వర్గాలలో దుమారం రేగింది. అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగిన యుద్ధం ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ సినిమా పేరును వ్యూహంగా ఖరారు చేశారు. ఇందులో వైఎస్ భారతి పాత్రను మానస రాధాకృష్ణన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను అజ్మల్ పోషించనున్నారు. ఇక ఈ సినిమా గురించి అంతకుముందు ప్రకటన చేసిన రామ్ గోపాల్ వర్మ అతి త్వరలో వ్యూహం రాజకీయ సినిమా తీయబోతున్నానని పేర్కొన్నారు. అది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అంటూ వ్యాఖ్యలు చేశారు. బయోపిక్లో అబద్ధాలు ఉండొచ్చు, కానీ రియల్ పిక్లో 100కి 100 పాళ్ళు నిజాలే ఉంటాయంటూ రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మహేష్ వి రాఘవ దర్శకత్వంలో జగన్ బయోపిక్ సిద్ధమవుతూ ఉండగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాతో ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో చంద్రబాబుకు సంబంధించిన మరొక కోణాన్ని రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంతో చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేయాలని రామ్ గోపాల్ వర్మ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ చిత్ర నిర్మాణం కోసం జగన్తో సన్నిహితంగా ఉంటున్న రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా పనులు చకచకా చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏపీ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.